జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కొనసాగింపుగా ఈరోజు రామకృష్ణ గారిని కలవడం జరిగింది. దానికి సంబంధించిన సబ్ కమిటీలు రిపోర్ట్స్ ఇవన్నీ అది కూడా మాట్లాడుకున్నాం. ఇందాక మేము మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు మా దృష్టికి వచ్చింది, ఇట్లా ఇందాక మహా టీవీ దీని ప్రత్యేక హోదా మీద డిబేట్స్ అనేవి జరుగుతున్నప్పుడు వాళ్ళ మీద దాడి చేశారు నిన్న రాత్రి అని చెప్పారు. అండ్ అలాగే నేను మొన్న కూడా మొన్న ఏది ఇంకొక టీవీలో జరుగుతున్నప్పుడు ఇంకొకరి మీద కూడా దాడి జరిగిందని చెప్పాను. నాకు నా విన్నపం ఏంటంటే, నా మీద కూడా రకరకాలుగా మాట్లాడుతున్నా కానీ నేను భరిస్తాను. వ్యక్తిగానే నేను ఇంత భరించినప్పుడు ఒక పార్లమెంట్లో పాస్ చేసిన బిల్లు మీద ప్రజలకి సమాచారం తెలుసుకునే హక్కు ఉంది. దాని మీద వాళ్ళ నిరసనను కానీ వాళ్ళ అభిప్రాయాలను కానీ తెలియజేసే హక్కు అది ప్రజాస్వామ్యంలో కల్పించబడింది. ఇది నియంతృత్వం కాదు. అందుకని దయచేసి ఎవరి అభిప్రాయాలను వాళ్ళని వెలుపుచ్చేలాగా కొన్ని ఒకసారి ఇబ్బంది కలిగినా కానీ అది మనం వినటం, అది మన ప్రజాస్వామ్యం తాలూకు లక్షణం. అది దాన్ని దయచేసి అలాగా దాడులు చేస్తే మనం బలహీన పడతాం కానీ బలపడం. అందుకని దయచేసి ఇలాంటి ముందు ముందు జరగకుండా కూడా ప్రజలు సంపూర్ణంగా స్వచ్ఛందంగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకునే వాతావరణాన్ని కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి రక్షణ కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు ఈ కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికుల సమస్య కూడా నేను ఆ రోజు అందరు చూశారు. ఆ రోజున వాళ్ళకి నేను మద్దతు తెలపడం జరిగింది. వాళ్ళందరూ రకరకాల పరిస్థితుల్లో చాలా యాక్సిడెంట్లు గురయ్యి మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాం మాకు అంటే, వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో చేసింది, అలాగే మాకు అదే రూల్స్ మాకు అప్లై చేయమని అడుగుతున్నా ఉన్నారు. ఆల్రెడీ సర్ప్లస్ పవర్ ఉంది, వీటన్నిటినీ అలా సర్ప్లస్ పవర్ ఉన్న మన రాష్ట్రంలో దానికి సంబంధించిన కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికులు కూడా అండగా నిలబడాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ముఖ్యమంత్రి గారిని కూడా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకున్నాం. అలాగే అగ్రిగోల్డ్ కార్మికులు కూడా కన్సిస్టెంట్ ఇంకా న్యాయం జరగలేదు, బాధల్లో ఉన్నారు. మీరు వారి అండగా కూడా నిలబడాలని మేము మనస్ఫూర్తి కోరుకున్నాం. అలాగే రేపొద్దున మార్చి 1వ తారీఖు జరిగే ఈ ఆల్ పార్టీ మనకి ప్రత్యేక హోదాకు సంబంధించి అందరికీ నన్ను ఆహ్వానించి రమ్మని చెప్పినాను కూడా. కాదు, నాకు ఒక 2 రోజులు చెప్తారని, ఎందుకంటే ఆల్రెడీ నాకు ముందుగా ఈ ప్రోగ్రామ్ తెలియలేదు కాబట్టి నేను వేరే కొంచెం పెద్ద స్థాయి మీటింగ్స్ ఏవి ఉన్నాయి వాళ్ళందరినీ ఒకసారి ఒప్పించి నేను దానికి వచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. అది 1-2 రోజులు తెలియజేస్తాను.